బుల్లి తెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 9 తో 4 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ 4 ఎపిసోడ్ లో వినోదమే కరువైంది. బాధలన్నీ చెప్పుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎడవడాలు, ఓదార్చడాలు, మధ్యలో గిల్లి కజ్జలు, అంతలోనే కుళ్ళు జోకులు. ఇలా సీజన్ 4 కాస్త బోరింగ్ గానే సాగుతుంది. బుధవారం ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సోహెల్ అరియానాలు రావడం రావడంతోనే గొడవకు దిగారు. ఫోన్ మాట్లాడుతుండగా ఎందుకు కట్ చేశారు, ఉదయం నుండి టిఫిన్ భోజనాలు ఎందుకు పంపించలేదంటూ గరం అయ్యాడు సోహెల్. ఈ వివాదాన్ని కూల్ గా సాల్వ్ చేద్దామని నోయల్ ప్రయత్నించినప్పటికీ మధ్యలో దూరిన అభిజిత్ ఏంది మిల్లోల్లి అంటూ ఫైర్ అయ్యాడు. ఇక అక్కడ మొదలైన గొడవ కొట్టుకునే వరకు వెళ్ళింది. వీరిద్దరిని వారించే ప్రయత్నం మిగతా హౌస్ మెన్ చేసినప్పటికీ కొద్దిసేపు బిగ్ బాస్ హౌస్ చిన్నపాటి యుద్ధ భూమిగా మారింది. ఆ తరువాత సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన అరీనా నాకు ఎవరైనా తినిపిస్తేనే తింటా అంటూ మారం చేసింది. దీంతో నోయల్ ఆమెకు గట్టిగానే చురుకలు అంటించాడు. అయినప్పటికీ ఈ అమ్ముడు బుంగమూతి పెట్టుకుని కూర్చోవడంతో ఇంటికి పెద్దావిడిలా మసులుతున్న కరాటే కళ్యాణి ముద్దలు కలిపి పెట్టింది. అరియానకి కలిపి పెట్టడం వరకు బాగానే ఉంది, కానీ నాకు ఆకలి బాధ తెలుసు అంటూ గతాన్ని తవ్వేసరికి ప్రేక్షకులే కాదు తోటి కంటెస్టెంట్ కూడా బోరింగ్ గా ఫీల్ అయ్యారు. దేవి అభిజిత్లు అక్కడి నుండి లేచి వెళ్లడంతో కాస్త హర్ట్ అయిన కళ్యాణి మరోసారి తన కన్నీటి ట్యాప్ కు పని చెప్పింది. బోరు బోరుగా ఏడుస్తూనే నేను వెళ్లిపోతా, వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను నాలాగే ఉన్నాను అంటూ సూర్యకిరణ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది. 4 ఎపిసోడ్ లో కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నదేమంటే గంగవ్వ మాటలు. ఆమె వేసే పంచులు, నోయల్ తో పాటు అరియానా దేత్తడి హరికలకు తనదైన శైలిలో చురుకలు అంటించిన గంగవ్వ ఈ రోజు మరింత సందడి చేయనున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి అర్థమవుతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్, గంగవ్వలు ఉండగా వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నారు.